అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ తనను అలుసుగా చూస్తున్న భర్తకు ఆ భార్య ఎలా గుణపాఠం చెప్పాలనుకుంది అనేది ఈ కథ ద్వారా మనం విద్దామండి మరైతే ఈ కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరైతే ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా గాయత్రి అతి సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పెరిగింది తండ్రి ఒక చిన్న బళ్ళో బడిపంతులు తల్లి గృహిణి గాయత్రికి అన్నయ్య చెల్లెలు ఉన్నారు మధ్యతరగతి సగటు ఆలోచన ఆ సంసారంలో కూడా ఉంది మగపిల్లవాడిని చదివించాలి ఆడపిల్లలకు పెద్ద చదువులు చదివించకుండా వీలైనంత తొందరగా పెళ్లి చేసి పంపాలి గాయత్రికి ఎన్నో ఆశలు ఎన్నో ఊహలు అవి గగన కుసుమాలు అని కూడా తెలుసు గాయత్రి తల్లిదండ్రులు ఉన్నంతలో శక్తివంచన లేకుండా వెతికి కౌండిన్యతో పెళ్లి చేశారు అతనికి తల్లి లేదు తండ్రి చెల్లెలు ఉన్నారు వాళ్లది వీళ్ళలాగానే మధ్యతరగతి సాధారణ కుటుంబం కౌండిన్య యోగ్యుడు తండ్రి పల్లెటూళ్ళలో ఉన్న ఇంట్లో ఉండి కూరగాయలు పొలంలో పండించుకుంటూ రోజులు గడుపుతున్నాడు అప్పుడప్పుడు కౌండిన్య డబ్బు పంపుతూ ఉంటాడు గాయత్రి పెళ్ళయి మూడు నెలలైంది భర్త మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కౌండిన్య మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు అతను ఇంటికి వచ్చేటప్పటికీ ఇంచుమించు చీకటి పడుతుంది లంచ్ బాక్స్ తీసుకెళతాడు స్కూటర్ వాయిదా పద్ధతిలో కొనుక్కున్నాడు ఉదయం సుమారు పది గంటలకు బయలుదేరతాడు అప్పటికీ గాయత్రి ఇంటి పనంతా ముగించుకుంటుంది రెండు గదుల చిన్న అద్దె ఇల్లది భోజనం అయిన తర్వాత కాసేపు టీవీ చూస్తుంది ఇంకా చుట్టుపక్కల అంతా కొత్త ఎవరితో పరిచయాలు లేవు తను పెరిగిన వాతావరణం వల్ల గాయత్రి తొందరగా నలుగురిలో కలవలేదు ప్రస్తుతానికి గాయత్రి ప్రపంచం కౌండిన్య చుట్టూ పరుచుకుంది అతని కోసం ఎదురు చూడడమే గాయత్రి ముఖ్యమైన పని కౌండిన్య మిత భాషి శరదాలు తక్కువ వచ్చిన జీతం పొదుపుగా ఖర్చు పెడతాడు గాయత్రి చేతికి అసలు ఇవ్వడు ఇద్దరూ ఇంకా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడంలో ఉన్నారు భర్త తత్వం గ్రహిస్తున్న గాయత్రి తన సరదాలు చెప్పడానికి కూడా జంకుతున్నది అతను అడగడానికి కూడా ప్రయత్నించడు తన భార్య సంతోషం అవసరాలు ఏమీ పట్టవు మోజు కూడా తక్కువే గాయత్రి అందం కూడా అతనిని పెద్దగా కట్టిపడేయలేదు ఇల్లు ఉన్నంతలో పొందికగా అమర్చుకుంది వంట కూడా రుచిగా శుచిగా చేస్తుంది తను కూడా పొందికగా ఉన్నంతలో అతను వచ్చేటప్పటికీ అందంగా తయారవుతుంది కౌండిన్య ఆంతర్యం ఏమిటో గాయత్రికి అర్థం కావడం లేదు గాయత్రికి భర్త ప్రవర్తన నిరుత్సాహంగా ఉంది ఒకటి మాత్రం గాయత్రి గ్రహించింది భర్తకు తానొక్కడే కష్టపడుతున్నాడని భార్య నేడపట్టున హాయిగా ఉన్నదని ఏదో మనసులో తొలుస్తున్నది ఈ కొద్ది కాలంలో గాయత్రి మాత్రం తెలుసుకుంది సాయంత్రం ఆరు గంటలైంది భర్త వచ్చే వేళయింది గాయత్రి మల్లెపూలు జడలో అందంగా పెట్టుకొని మంచి చీర కట్టుకొని కౌండిన్య కోసం ఎదురు చూస్తూ కూర్చుంది వస్తూనే చిరాగ్గా విసుగ్గా వచ్చాడు ముఖంలో నవ్వు లేదు ఆప్యాయత లేదు గాయత్రిని తేరిపార చూశాడు గబగబా స్నానం చేసి పక్క మీద వాలిపోయాడు అక్కడ భార్య ఉంది తన కోసం ఎదురు చూస్తుందన్న ధ్యాసే లేదు గాయత్రికి దుఃఖం ఆగలేదు ఒక నవ్వు లేదు ఒక పలకరింపు లేదు మనస్సు చివుక్కుమంది అమాయకంగా పడుకున్న భర్తను చూడగానే గాయత్రి తనే అనవసరంగా అపోహలు పడుతున్నానేమో అని మనసు కలుక్కుమంది ఉదయం నుంచి కాళ్ళు అరిగేదాకా తిరిగి తిరిగి అలిసిపోతున్నారేమో తానే స్వార్థంగా ఆలోచిస్తుందేమో ఎంతమందినో కలవాలి ఎంతో చాకచక్యంగా మెలగాలి బుర్ర బాగా వేడెక్కి ఉంటుందేమో గాయత్రి తనని తాను నచ్చజెప్పుకుంది ఆ క్షణంలో అతనిని చూస్తే జాలేసింది గాయత్రి నెమ్మదిగా అతని పక్కన కూర్చుంది భుజం తట్టింది ఏమిటి పళ్ళు మూసుకొని కౌండిన్య ప్రశ్నించాడు లేవండి చీకటి పడుతుంది రండి భోజనం చేద్దాం అంటూ ప్రేమగా అతని కళ్ళల్లోకి చూస్తూ అంది గాయత్రి నన్ను విసిగించుకు నీకు ఆకలిస్తే నువ్వు తినేసాయి ఎండలో తిరిగి తిరిగి అరిసిపోయి వచ్చానన్న ఇంగీత జ్ఞానం లేదు పో అవతలకి అంటూ కౌండన్య చేదరించుకున్నాడు గాయత్రి మౌనంగా అక్కడి నుంచి లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది బాగా ఆకలి వేస్తుంది ఎప్పుడో పొద్దున చేసిన భోజనం మళ్ళీ మధ్యాహ్నం ఏమీ తినదు అతను తినకుండా తాను తినడానికి మనసు ఒప్పుకోదు అతనితో కూర్చొని సరదాగా కబుర్లు చెబుతూ భోజనం చేయాలని గాయత్రి కోరిక ఉదయం కౌండిన్యకు కాఫీ ఇచ్చి తను కాఫీ తెచ్చుకుంది అది చూసి కౌండిన్య మనసులో ఏదో ఘర్షణ గాయత్రి ఎప్పుడూ నేడపట్టున ఇంట్లోనే ఉంటుంది కదా కాఫీ తాగకపోతే ఏమవుతుంది ఆ పాలతో తనకు మజ్జిగ చేసి ఇవ్వచ్చు కదా ఇల్లు కదలకుండా అన్నీ తెచ్చి పడేస్తున్నాను అతనిది వింత మనస్తత్వం ఎంతసేపు తనొక్కడే కష్టపడుతున్నాడు భార్య హాయిగా ఇంట్లో దర్జాగా ఉంటుందని భావిస్తుంటాడు గాయత్రి వంట ముగించింది కౌండిన్య గబగబా స్నానం ముగించి దేవుడికి దండం పెట్టుకొని వచ్చాడు చేసేది తిరుగుడు ఉద్యోగం కాబట్టి భోజనం చేసి బయలుదేరతాడు మధ్యాహ్నానికి ఇంటి నుంచే పెరుగన్నం తీసుకెళ్తాడు భోజనానికి కూర్చున్నప్పుడు కూడా తరుముకొచ్చినట్టు తినేసి లేచేస్తాడు అంతేకాని కూర బాగుందని పప్పు బాగుందని పచ్చడి బాగుందని ఎన్నడూ అభినందించడు గాయత్రికి ఉత్సాహం జావగారిపోతుంది ఆ రోజు బంగాళదుంప వేపుడు మొత్తం భర్తకే వేసేసింది అది చూసి కూడా కౌండిన్య కనీసం భార్య వేపుడు మొత్తం తనకే వేసిందని కూడా ప్రశ్నించలేదు భోజనం ముగించి తయారయ్యి తలుపేసుకో అంటూ వెళ్ళిపోయాడు గాయత్రికి అతని మనస్తత్వం అర్థమవుతున్న కొద్దీ బాధ కలుగుతుంది ఇతన్ని ఎలా మార్చాలి ఇద్దరం ఒకరికొకరు అని ఎప్పటికర్థమవుతుంది సాయంత్రం అతను వచ్చేటప్పటికీ రోజులాగానే అందంగా తయారయ్యి కౌండిన్య కోసం ఎదురు చూస్తుంది యాథాప్రకారం రొసరొసలాడుతూ చిటపటలాడుతూ కౌండిన్య వచ్చాడు గాయత్రి ప్రసన్నంగా ఎదురొచ్చి అతని చేతిలో బ్యాగ్ అందుకోబోయింది కౌండిన్య విసుక్కుంటూ భార్యను పక్కకు తోసేశాడు గాయత్రికి ఏడుపు కోపం అవమానం ఉక్రోషం అన్నీ ఒక్కసారిగా తన్నుకొచ్చాయి ఏమండి మీరు వెళ్ళినప్పటి నుంచి ఒక్కదాన్ని పడి ఉంటాను మీకోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తుంటాను కనీసం ఒక నవ్వు ఒక మంచి పలకరింపు లేదు అసలు నేను ఎవరిననుకుంటున్నారు మిమ్మల్ని పెళ్లి చేసుకొని చిటికన వేలు పట్టుకొని ఇల్లాలిగా వచ్చాను కందగడ్డ బుగ్గలతో గాయత్రి ప్రశ్నించింది నన్ను విసిగించుకో దర్జాగా ఇంట్లో భోజనం చేసి టీవీ చూస్తూ కూర్చుంటావు బోలెడు సుఖం హాయి నీకేం తెలుసు నా కష్టం చచ్చి చెడి ఇంటికి వస్తాను నీతో కబుర్లు చెప్పడమే నా పన విసుక్కున్నాడు కౌండిన్య గాయత్రి కౌండిన్యల వైవాహిక జీవితం ఏడాది పూర్తి చేసుకుంది భర్త నడవడికలో ఆలోచనలో మార్పు రాలేదు పైగా ఇంకా మొండితనం కఠినత్వం ఎక్కువయ్యాయి గాయత్రికి మతి పోతుంది అసలు ఈయనెందుకు పెళ్లి చేసుకున్నారు గాయత్రి కౌండిన్యను మార్చడానికి శతవిధాలా ప్రయత్నించింది ప్రయత్నిస్తుంది కూడా క్రమంగా గాయత్రి అతనితో మాటలు తగ్గించింది తాను తల్లి కాబోతున్నట్టు గ్రహించింది ఒక పక్క సంతోషంగా ఉంది తనకు జీవిత మాధుర్యం చవిచూసే సమయం వచ్చింది మరోపక్క గాయత్రికి కౌండిన్యకు చెప్పగానే ఎలా ఆలోచిస్తాడో అని భయం ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక నిద్రపోయే సమయంలో స్త్రీ సహజమైన సిగ్గుతో నేను తల్లిని కాబోతున్నాను అంటూ గాయత్రి భర్తను చూసింది అతని ముఖంలో ఏ భావమూ లేదు ఏమండి మాట్లాడరేం నవ్వుతూ అతన్ని చూసింది నీకేం తల్లివవుతావు కష్టపడి చెమటోడ్చి సంపాదిస్తున్నానన్న జ్ఞానం ఉందా నీకు నా కష్టంతో హాయిగా తిని కూర్చుంటున్నావు నీ పిల్లల్ని కూడా నేను మేపాలా కోపంగా అన్నాడు కౌండిన్య గాయత్రి విస్తుపోయింది ఏం మనిషి ఎంత సంతోషకరమైన విషయం కనీసం దీనికైనా అతనిలో మార్పు ఆశించింది గాయత్రికి అతనంటే అసహ్యం వేసింది అసలు మీ ఉద్దేశం ఏమిటి తల్లినవ్వడానికి ఒక్కదాన్నే కారణమా మీరు కూడా బాధ్యులేగా అయినా మీకు పిల్లలు వద్దా గాయత్రి కొంచెం గట్టిగా కోపంగా అరిచింది మర్నాడు సాయంత్రం కౌండిన్య ఇంటికి వచ్చేటప్పటికీ ఇల్లు తాళం వేసింది కౌండిన్య తెల్లబోయాడు ఇంతలో పక్కింటి అమ్మాయి వచ్చి తాళం చేవి ఒక కవరు ఇచ్చి వెళ్ళింది కౌండిన్య మౌనంగా తలుపు తీసి కుర్చీలో కూర్చున్నాడు యథాప్రకారం చిటపట ముఖంతోనే వచ్చాడు కానీ గాయత్రి కనబడకపోయేసరికి తన విసుగు ఎవరి మీద చూపించాలో అర్థం కాక అలా కూర్చున్నాడు గాయత్రి తను ఎంత విసుక్కున్నా చీదరించుకున్నా సహిస్తుంది కానీ తొందరపడి వెళ్లే మనిషి కాదు అనుకున్నాడు ఇల్లంతా శుభ్రంగా ఉంది కనీసం ఏమి రాసిందో అని కవరు కూడా విప్పి చూడలేదు స్నానం చేసి వంట వెళ్ళాడు గాయత్రి వంట కూడా చేసి పెట్టింది హాయిగా తిన్నాడు నిశ్చింతగా నిద్రపోయాడు కౌండిన్య యథాప్రకారం ఉదయం పళ్ళు తోముకొని కాఫీ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అప్పుడు కాని గాయత్రి గుర్తుకు రాలేదతనికి గబగబా కవర్ విప్పాడు ఇలా మీకు రాయాల్సి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు మీకు భార్యగా నేను ప్రేమ అనురాగం మాత్రమే కోరుకున్నాను మీరు నేను మీ సంపాదనతో బతుకుతున్న మనిషిగానే చూస్తున్నారు కానీ మీ జీవన సహచరిగా గుర్తించడం లేదు ఇటువంటి భయంకర వాతావరణంలో మన బిడ్డను పెంచదలుచుకోలేదు అందుకే వెళ్ళిపోతున్నాను మీ సంపాదన మీ ఇల్లు మీ ఇష్టం చెమటోడ్చి సంపాదిస్తున్న మీ డబ్బు మీరే అనుభవించండి ఆ లెటర్ చదివిన కౌంటిన్యకు ఏ తను లేకపోతే నేను బ్రతకలేనా అని విసుక్కుంటూ కాఫీ కలుపుకున్నాడు చీపురు పట్టుకొని ఇళ్ళంతా చిమ్మాడు వంటింట్లోకి వెళ్ళాడు వంటింట్లో ఎక్కడ ఏముంటాయో తెలియదు కందిపప్పు డబ్బా వెతుకుతూ పక్కనున్న మినపప్పు డబ్బా దొరిలించేశాడు ఇంకేముంది వంటిల్లంతా చిందర వందర పప్పులో నీళ్లు తగ్గి మాడిపోయింది కుక్కర్లో బియ్యం పెట్టి బెండకాయలు కోస్తూ ఉంటే వేలు కోసుకుపోయింది అప్పుడు మొదలైంది చిరాకు వంట కూడా రుచిగా లేదు ఏదో తిన్నానంటే తిన్నాను అనుకున్నాడు నూనె కూడా ఒలికిపోయింది గబగబా తినేసి ఎలాగో ఆ పూటకి బయటపడ్డాడు మొదటి రోజు అనుభవం చేదుగా ఉండి పదే పదే గాయత్రి గుర్తుకొస్తుంది సాయంత్రం ఇంటికొచ్చాడు ఇప్పుడు కౌండిన్యలో విసుగు కన్నా కొద్దిగా ఆలోచనలు మొదలయ్యాయి ఇంటికి ఇల్లాలు ఎంత అవసరమో అప్పుడు అర్థమైంది తను ఎప్పుడు తనొక్కడే కష్టపడుతున్నాడని భార్య దర్జాగా హాయిగా ఇంట్లో సుఖపడుతున్నదని అనుకున్నాడు ఇప్పుడు ఇంట్లో తన భార్య చేసే పనులన్నీ తెలిసేసరికి గాయత్రి కష్టం కూడా అర్థమైంది తను ఆర్థికంగా శ్రమ చేస్తున్నాడు గాయత్రి శారీరకంగా శ్రమ చేస్తూ సంసారాన్ని పొందికగా నడుపుతుంది కౌండిన్యకు రెండు రోజుల ఇంటి పనితో భార్య కోసం తపన మొదలైంది గాయత్రిని తను ఎంత హింస పెట్టాడో అర్థమైంది నన్ను క్షమించు గాయత్రి అనుకుంటూ మనసులోనే బాధపడ్డాడు గాయత్రి పైన అనురాగం మొదలైంది గాయత్రి పుట్టిల్లు అదే ఊరు తన తప్పును సరిదిద్దుకొని తన ఇంటికి తన ఇల్లాలిని బంధంతో తెచ్చుకోవడానికి వెంటనే బయలుదేరాడు కౌండిన్య గాయత్రి వరండాలో పూల అల్లుకుంటుంది గేటు సవ్వడికి తలెత్తి చూసింది కౌండిన్య రివ్వున దగ్గరగా వచ్చేసి ఆమె రెండు చేతులు దగ్గరగా తీసుకొని ఆప్యాయంగా నిమురుతూ కళ్ళలోకి చూస్తూ గాయత్రి నన్ను మన్నించు నువ్వు లేని నేను లేను అంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యాడు గాయత్రి నవ్వుతూ అతన్ని అల్లుకుపోయింది ఇదండి ఈరోజు కదా ఈ కథ పేరు తోడు నీడ మనమే ఈ కథను రచించిన వారు బి రాజలక్ష్మి గారు ఇంత మంచి కథను మాకు అందించినందుకు బి రాజ్యలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకున్నానండి మరి ఈ కథను గురించిన మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరైతే ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినవచ్చు మరైతే మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి